తెలంగాణలో కరోనా వ్యాప్తి కొద్ది మేరకు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తుంది. గడిచిన 24 గంటల్లో 75,289 పరీక్షలు నిర్వహించగా 4,801 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 756 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 7,430 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా 32 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,06,988 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,44,049 మంది కోలుకున్నారు. ఇంకా 60,136 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,803కు పెరిగింది.